అలాగే స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనే ఒక పదం ఏమైపోయిందంటే, చిన్నప్పుడు నేను ఛత్రపతి శివాజీ కథలు చదువుకున్నప్పుడు ఆయన కోటని దాడి చేయాలంటే ముందు ఒక ఉడుముకి కొంచెం తేనె రాసి కోట పైకి పంపించేవాడు, దాన్ని నడుము తాడుగట్టి అది వెళ్ళి పైకి వెళ్ళిన తర్వాత దాంతోపాటు మిగతా వాళ్ళందరూ పాకిన తర్వాత వెళ్ళిపోయి కోట్ల వెళ్ళిపోయిన తర్వాత దానికి అట్లీస్ట్ తేనె పెట్టేవాడు దాన్ని చేసిన కృషికి. రాష్ట్రం విడగొట్టిపోయినప్పుడు ప్రజలందరికీ చెప్పింది ఏంటంటే మీకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని చెప్పి ఒక తేనె రాసి వదిలేశారు. సార్ ఇస్తారు కింద పడ్డారు మీద ఇస్తారేమని చెప్పి ఆశతోటి ఓట్లేశారు. అలాగే నాలాంటి వాడితో సహా 5 సంవత్సరాలు 15 సంవత్సరాలు అని చెప్పి మళ్ళీ ఇంకోసారి తేనె రాసి మళ్ళీసారి ఓట్లు తీసుకొని ప్రభుత్వంలో ఉన్నారు, ఎంపీలు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, ప్రభుత్వాలను స్థాపించారు. మళ్ళీ అది అయిపోయాక మళ్ళీ స్పెషల్ కేటగిరీస్ ప్యాకేజ్ అవసరం లేదు, ఇట్లా కన్ఫ్యూషన్ ఎప్పుడు కూడా ఉడుముకి ముఖం మీదకి రాసిన తేనెలా అయిపోయింది ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్. నిజంగా వాడుకొని వదిలేస్తున్నారు తప్ప దీన్ని నిజంగా ప్రజలకి దీనికి న్యాయం చేయాల్సిన అవసరం ఉందనేది దీన్ని ఎవరైతే ఎవరు మాట్లాడలేదు, పట్టించుకోవట్లేదు. అలాగే ముఖ్యమంత్రి గారు కూడా ఒక కాన్ఫ్లిక్టింగ్ స్టేట్మెంట్స్, కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఒకసారి స్పెషల్ ప్యాకేజ్ సరిపోద్ది అన్నారు, కొన్ని రోజుల తర్వాత స్పెషల్ ప్యాకేజ్ అవసరం లేదు, అది గొప్పది, పాచిపోయిన లడ్డు లేని సరే మేము తీసుకుంటాం, మాకు అవే కావాలి మా రాష్ట్రానికి అని చెప్పి చెప్పారు. ఒక 2 సంవత్సరాల్లో కొద్ది సంవత్సరాలు అయిపోయింది, 1.5 ఇయర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అవి కాదు ఇవి సరిపోవు అది కూడా రావట్లేదు అని చెప్పారు. ఇట్లా ఇంత కాంట్రాడిక్టరీ, ఇంత కన్ఫ్యూజన్స్ ఎందుకున్నాయి? ప్రతిసారి 2009 నుంచి అంటే ఎప్పుడైతే మీరు చిన్న రాష్ట్రాలకి మేము అనుకూలం అని చెప్పి భారతీయ జనతా పార్టీ పెట్టినప్పటి నుంచి తీర్మానం, దానికి యూపీఏ మద్దతు పలికినప్పటి నుంచి లాస్ట్ 15-14 సంవత్సరాలుగా ఇదే కథ నడుస్తుంది. ప్రజలకి మీరు ఏమి చేయాలో మీరు అవి చేయరు, కాకపోతే మీరు అనుకున్నవి ఇలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఈ రోజుకి కూడా దీనివల్ల నష్టపోతుంది. ప్రతి ఒక్కళ్ళు మీరు పదవులు ఎక్కేస్తున్న పదవుల్లో కూర్చుంటున్నారు, దాని ద్వారా వచ్చే అన్ని రకాల లబ్ధులు పొందుతున్నారు, కానీ నష్టం విపరీతంగా ప్రజలకు జరుగుతుంది. దీన్ని ఎవరు పట్టించుకోవాలి, ఎలా పట్టించుకోవాలి, ఇది ఎలాంటి పరిస్థితులు దారితీస్తుంది అని చెప్పి నేను ఒక భయంతో ఆ రోజున నేను అంటే ఇవన్నీ 69-72లో ఒక ఫుల్ఫిల్ చేయని ప్రామిస్లు, ఇందిరాగాంధీ గారు పెట్టిన ఒక 8-పాయింట్ ఫార్ములా కూడా ఫుల్ఫిల్ చేయకపోతే అది 2014కి అది పెనుభూతమై అది రాష్ట్రాన్ని విభజన కారణమైంది. అలాగే ఈ రోజున మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆర్ మీరు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన అంశాలు ఏమైతే మీరు ప్రామిస్ చేస్తారో అవి మీకు ఫుల్ఫిల్ చేయనప్పుడు ఎలాంటి పరిస్థితులు దారితీస్తుంది, ఎలాంటి అన్రెస్ట్కి దారితీస్తుంది, ఎలాంటి అశాంతికి దారితీస్తుంది ప్రజల్లో, యువతలో అని అది గుర్తు చేయడానికి కూడా నేను ప్రధానమంత్రి గారికి 2014లో స్వయంగా గాంధీనగర్ వెళ్ళి చెప్పాను, సార్ ఇది మీరు చాలా ప్రత్యేకమైన చాలా సున్నితమైన అంశం, మీరు దయచేసి దీన్ని గుర్తించండి అని చెప్పి వారికి చెప్పడం జరిగింది. వారు కూడా దాన్ని చాలా సావధానంగా అర్థం చేసుకున్నారు. కానీ వన్స్ వారి ప్రైమ్ మినిస్టర్ అయ్యాక మరికి ఉన్న కంపల్షన్స్ ఏంటో నాకు తెలియదు కాబట్టి అది ఉన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, మిగతా వారి ఎంపీలు కాబట్టి నాకు దాని మీద అంత అవగాహన లేదు ఎందుకు మార్పు తీసుకున్నారనేది, వీళ్ళు ఎందుకు బలంగా అడగలేకపోయారు అంటే 4 సంవత్సరాలు మీకు ఎందుకు పట్టింది, మళ్ళీ ఇప్పుడు కూర్చొని స్పెషల్ ప్యాకేజ్ రాలేదని చెప్పారు. ఆ రోజు నేను పాచిపోయిన లడ్డులంటే కాదు, పాచిపోయిన లడ్డులు మహా బంగారం అని చెప్పి తీసుకున్నారు. మళ్ళీ ఏమన్నారు స్పెషల్ ప్యాకేజ్ మళ్ళీ వస్తుంది దాని మీద మాట్లాడారు, మళ్ళీ ఈరోజు ఏమన్నారు మళ్ళీ మీరు మాకు స్పెషల్ కేటగిరీ స్టేటసే కావాలి. ఇంత కన్ఫ్యూషన్ దేనికి? నేను మీకు మద్దతు పలికింది ఇంత అనుభవజ్ఞులైన రాజకీయ అనుభవం ఉండి పరిపాలన అనుభవం ఉన్న ఇలాంటి పెద్ద వ్యక్తులే, ఈ స్థాయి వ్యక్తులు మీరు కన్ఫ్యూషన్ గురైనప్పుడు అది మీకు ప్రజలకు ఎలా న్యాయం జరుగుద్ది, ప్రజలకి ఎలా నమ్మకం కలుగుద్ది, దీని ద్వారా ప్రజలకు ఎలా